హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినర్స్ 10 యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను భీమ్లా నాయక్ చిత్రం ప్రదర్శిస్తున్న ఒక థియేటర్ దగ్గర ఉన్నాను. బెనిఫిట్ షో కంప్లీట్ అయ్యి ఇప్పుడే మార్నింగ్ షో స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఉన్న థియేటర్ పేరు ఖమ్మంలో వినోద థియేటర్. ఇక్కడ పవర్ స్టార్ యొక్క అభిమానులు సందడి మనకు కనిపిస్తుంది. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. థియేటర్ ముందు భారీ స్థాయిలో పోస్టర్స్ మరియు ఫ్లెక్సీ పెట్టారు అభిమానులు. బెనిఫిట్స్ చూసిన అభిమానుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం భీమ్లా నాయక్ చిత్రం సూపర్గా ఉన్నట్టు తెలుస్తుంది. బుక్ మై షోలో ఇప్పటికే 94% పాజిటివ్ రేట్ వచ్చింది. భీమ్లా నాయక్ చిత్రంలో పవర్ స్టార్ సరసన నిత్యా మీనన్ నటించింది. అలాగే ప్రతి నాయకుడిగా రాణా దగ్గుపాటి నటించారు. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు. అలాగే సూర్యదేవర నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై 40 కోట్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ రచించారు. అభిమానుల సందడి మరియు ఈ చిత్రానికి ఇప్పటికే వస్తున్న హిట్ టాక్ చూస్తుంటే ఖచ్చితంగా భీమ్లా నాయక్ చిత్రం బ్లాక్బస్టర్ హిట్ అవడం ఖాయంగా కనిపిస్తుంది. కిలోమీటర్ ఊరు సార్, నాయకు పెట్టిన పేరు భీమ్లా నాయక్. భీమ్లా నాయక భీమ్లా నాయక్ చిత్రం 2020లో రిలీజ్ అయిన సూపర్ హిట్ మలయాళం ఫిల్మ్ అయ్యప్పనం కొశ్యం అనే చిత్రం యొక్క రీమేక్ చిత్రంగా తీశారు. భీమ్లా నాయక్ చిత్రానికి దర్శకత్వం వహించింది సాగర్ కె చంద్ర. సాగర్ కె చంద్ర భీమ్లా నాయక్ కంటే ముందు 2 చిత్రాలు మాత్రమే దర్శకత్వం వహించారు. 2016లో అప్పట్లో ఒకడు ఉండేవాడు మరియు 2014 రిలీజ్ అయిన అయ్యారే అప్పట్లో ఒకడు ఉండేవాడు చిత్రంలో నారా రోహిత్ హీరోగా నటించాడు. అలాగే అయ్యారే చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించారు. భీమ్లా నాయక్ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి చెప్పాలంటే ఇప్పటికే ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ 100 కోట్ల మార్క్ని దాటేసినట్టుగా తెలుస్తుంది. భీమ్లా నాయక్ చిత్రం యొక్క థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణలో 40 కోట్లు, ఆంధ్ర మరియు రాయలసీమలో 40 కోట్లు, ఇతర రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ కలుపుకొని 20 కోట్లు, అలాగే ఆడియో రైట్స్ మరియు యూట్యూబ్ బిజినెసే ఇప్పటి వరకు 20 కోట్ల వరకు జరుగుతుందని డిఫరెంట్ సోర్సెస్ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దాటితే మొత్తం అడివే పాయింట్ బ్లాంక్ కాచి తుప్పల్లో పడి తొప్పితే 10 రోజులు పడుతుంది శవం దొరకడానికి.